40-50 టన్నులు ఏదైతే ఒక్కొక్క పడవ దాన్ని వెయిట్, అటువంటి బరువైనటువంటి పడవలు అంత వేగంగా ఆ రోజునటువంటి వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి, మరి పర్టికులర్ గా ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 67, 69, 70 గేట్లను దాటి ఏదైతే కౌంటర్ వెయిట్ ని బలంగా ఢీకొనడంతో కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. అదృష్టవశాత్తు బ్యారేజీకి సంబంధించినటువంటి మెయిన్ కట్టడానికి గాని, బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లను గాని అది తాకకుండా కౌంటర్ వెయిట్ ని తాకడం వల్లే కొంత నష్టం గాని ఉపద్రవం గాని లేకుండా అయినటువంటి పరిస్థితి. నిజంగా గేట్లు గాని లేదా కట్టడాన్ని గాని తాకుంటే మళ్లీ ఎంత నష్టపోయే వాళ్ళం ఈ 5-6 జిల్లాలు అనేటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకుని వెను వెంటనే ఏదైతే ఆ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసేటువంటి విధంగా దర్యాప్తు చేయమని చెప్పేసి కూడా ఎవరైతే పోలీస్ అధికారులు కూడా ఇరిగేషన్ శాఖ నుంచి కూడా మనం కంప్లైంట్ చేయడం, దాని మీద దర్యాప్తు కూడా వేగంగా జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకు ఇటు రైతులు గాని ఇటు రైతు సంఘాలకు గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా అనుమానాలకి తావిస్తూ ఉంది. ఎందుకంటే ఏదైతే ఇటు 40-50 టన్నుల బరువు కలిగినటువంటి ఏవైతే ఈ యొక్క బోట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్ గా నది ఒడ్డున లంగర్ వేసుకుని మరి జాగ్రత్తలు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే బోటు ఖరీదు కూడా దగ్గర దగ్గర 40-50 లక్షలు ఉంటుంది. మరి అంతటి విలువైనటువంటి బోట్ల్ని మరి ఏదైతే ఒక ప్లాస్టిక్ తాడుకు మాత్రమే కట్టినట్టుగా ఇప్పుడు విచారణలో వాళ్ళు చెప్తూ ఉన్నారు. అది కూడా 3 పడవలను కలిపి ఒకే తాడుకి మరి ప్లాస్టిక్ తాడుకి కట్టి ఉంచినట్టుగా మరి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దర్యాప్తు వారి ద్వారా తెలుస్తూ ఉంది. 40-50 టన్నులు ఏదైతే ఒక్కొక్క పడవ దాని వెయిట్, అటువంటి బరువైనటువంటి పడవలు అంత వేగంగా ఆ రోజునటువంటి వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి, మరి పర్టికులర్ గా ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 67, 69, 70 గేట్లను దాటి ఏదైతే కౌంటర్ వెయిట్ ని బలంగా ఢీకొనడంతో కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. అదృష్టవశాత్తు బ్యారేజీకి సంబంధించినటువంటి మెయిన్ కట్టడానికి గాని, బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లను గాని అది తాకకుండా కౌంటర్ వెయిట్ ని తాకడం వల్లే కొంత నష్టం గాని ఉపద్రవం గాని లేకుండా అయినటువంటి పరిస్థితి. నిజంగా గేట్లను గాని లేదా కట్టడాన్ని గాని తాకుంటే మళ్లీ ఎంత నష్టపోయే వాళ్ళం ఈ 5-6 జిల్లాలు అనేటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకుని వెను వెంటనే ఏదైతే ఆ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసేటువంటి విధంగా దర్యాప్తు చేయమని చెప్పేసి కూడా ఎవరైతే పోలీస్ అధికారులు కూడా ఇరిగేషన్ శాఖ నుంచి కూడా మనం కంప్లైంట్ చేయడం, దాని మీద దర్యాప్తు కూడా వేగంగా జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకు ఇటు రైతులు గాని ఇటు రైతు సంఘాలకు గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా అనుమానాలకి తావిస్తూ ఉంది. ఎందుకంటే ఏదైతే ఇటు 40-50 టన్నుల బరువు కలిగినటువంటి ఏవైతే ఈ యొక్క బోట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్ గా నది ఒడ్డున లంగర్ వేసుకుని మరి జాగ్రత్తలు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే బోటు ఖరీదు కూడా దగ్గర దగ్గర 40-50 లక్షలు ఉంటుంది. మరి అంతటి విలువైనటువంటి బోట్ల్ని మరి ఏదైతే ఒక ప్లాస్టిక్ తాడుకు మాత్రమే కట్టినట్టుగా ఇప్పుడు విచారణలో వాళ్ళు చెప్తూ ఉన్నారు. అది కూడా 3 పడవలను కలిపి ఒకే తాడుకి మరి ప్లాస్టిక్ తాడుకి కట్టి ఉంచినట్టుగా మరి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దర్యాప్తు వారి ద్వారా తెలుస్తూ ఉంది.